మనం ఈ వీడియోలో సాక్ష్యం అంగన్వాడీ సెంటర్స్ను సెప్టెంబర్ ముప్పై తారీఖున ఇనాగ్రేషన్ అయితే చేస్తున్నారు దానికి సంబంధించిన వీడియోలను అయితే మనం ఈ వీడియోలో అయితే చూద్దామండి మొదటగా మనకు డిపార్ట్మెంట్ వారు ఇచ్చిన సర్కులర్ మెమోలో మనకు సెప్టెంబర్ చివరి వారాన్ని సాక్ష్యం వీక్గా మనకు ఇచ్చారు ఈ యొక్క సాక్ష్యం వీక్లో భాగంగా పోషణమాలో భాగంగా మనకు చివరి రోజు అయినటువంటి సెప్టెంబర్ ముప్పైని ఇనాగ్రేషన్ ఆఫ్ సాక్ష్యం అంగన్వాడీ సెంటర్ టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో ఎంపిక కాబడినటువంటి సాక్ష్యం సెంటర్లలో ఇది జరపాల్సి ఉందన్నమాట సో ఇది ఈ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ను ప్రారంభవచ్చు ఏ విధంగా చేయాలనేది మనకైతే సర్కులర్ మెమోలో అయితే ఇవ్వడం జరిగిందనమాట సో సెప్టెంబర్ ముప్పైనా డే ఆఫ్ ఇనాగ్రేషన్ యాక్టివిటీస్ ఏం చేయాలనేది మేము ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నామని దయచేసి ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి ఇది వచ్చేసి మనకు సాక్ష్యం అంగన్వాడీ సెంటర్స్లో మనకు ఈ విధంగా అయితే బ్యానర్ని అయితే రెడీ చేసుకోవాలండి ఇది బ్యానరు ఇక్కడ కనిపిస్తున్నది వచ్చేసి సాక్ష్యం అంగన్వాడి కేంద్రం యొక్క నేమ్ బోర్డు అనమాట లోగోతో వస్తుంది సాక్ష్యం లోగోను ఇటు సైడ్ వచ్చేసి మనకు రైట్ సైడ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క చిహ్నము వస్తుంది ఇక్కడ దీంట్లో కోడ్ నెంబరు గ్రామము ప్రాజెక్టు పేరు తర్వాత జిల్లా పేరునైతే మనం ఇక్కడ రాసుకొని మనమైతే బోర్డును ఈ విధంగా అయితే సెంటర్లో పెట్టుకోవాల్సి ఉంటుంది ఇందులో మనం సాక్ష్యం అంగన్వాడి అంటే ఏమనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అండి ఆరు సంవత్సరాల వయసులోపు బాలుడు గర్భవతి బాలింత మహిళలు మరియు కిశోర బాలికల కొరకు మరియు సమగ్ర పోషణ పరిరక్షణ కేంద్రంగా సాక్ష్యం అంగన్వాడిని అయితే పరిగణిస్తారు ఈ సాక్ష్యం అంగన్వాడి యొక్క ముఖ్య విషయాలు ఏముంటాయంటే ఒకటి బాల్యారంభ దశ సంరక్షణ మరియు విద్య అనమాట అంటే ఈసీసీ తర్వాత వచ్చేసి పోషణ వాటిక లెడ్ టీవీ అనేది ఉంటుంది తర్వాత వచ్చేసి ఆరు మంచినీటి శుద్ధీకరణ మిషన్ అనేది ఒకటి ఉంటుంది తర్వాత వచ్చేసి పిల్లల శారీరక మానసిక మరియు భావనాత్మక అభివృద్ధికి అవసరమైనటువంటి యొక్క పెయింట్స్ బల్లలు చిత్రాలు మొదలైనటువంటివి కూడా మనకు ఈ సాక్ష్యం అంగన్వాడీ సెంటర్లో ఉండడం జరుగుతుందనమాట ఇది సాక్ష్యం అంగన్వాడీ సెంటర్లో ఉండాల్సినటువంటి ఫీచర్సు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది సాక్ష్యం అంగన్వాడీ యొక్క లోగో అండి ఈ విధంగా అయితే ఉంటుంది సాక్ష్యం అంగన్వాడీ లోగో సాక్ష్యం అంగన్వాడి సెంటర్ ప్రారంభోత్సవం రోజు సెప్టెంబర్ ముప్పై సోమవారం రోజున చేయాల్సిన కార్యక్రమాలను ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడగలరు ప్రారంభోత్సవం రోజున ఈ క్రింది అంశాలు తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది మొదటగా వచ్చేసి సోమవారం ప్రారంభోత్సవానికి సాక్ష్యం అంగన్వాడి సెంటర్స్లలో పూర్తిగా సన్నాహాలు చేసుకోవాలి రెండు వచ్చేసి మొదట అంగన్వాడి సెంటర్ను శుభ్రంగా ఉంచుకోవాలి పరిసర ప్రాంతాలను కూడా శుభ్రపరచుకోవాలి అందులో పోషణ వాటిక లెడ్ టీవీ మరియు ఆర్డబ్ల్యూహెచ్ అంటే రైన్ వాటర్ హార్వెస్టింగు ఆర్ఓను అయితే శుభ్రపరచుకోవాలి అలాగే సెంటర్ ముందు చక్కని రంగోలితో ఒక ముగ్గునైతే ప్రదర్శించాలి వీటన్నిటినీ మనము ఒకని చక్కని వీడియో అయితే తీసుకోవాలి నాలుగవ అంశం వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వ శాఖ వారి నుంచి వచ్చినటువంటి సాక్ష్యం బ్యానర్స్ మరియు లోగో బోర్డునైతే అంగన్వాడీ సెంటర్ వివరాలను మనమైతే అక్కడ ప్రదర్శించాల్సి ఉంటుంది ఈ సాక్ష్యం అంగన్వాడీ సెంటర్ ప్రారంభోత్సవానికి గ్రామ నాయకులు మరియు మండల నాయకులు తర్వాత ఎమ్మెల్యే మరియు ఇతర సంబంధిత శాఖల అధికారులను కూడా మనం ఈ కార్యక్రమానికి అయితే వారిని ఆహ్వానించాలి కేంద్ర మంత్రిత్వ శాఖ వారి నుంచి ప్రారంభోత్సవానికి సంబంధించినటువంటి ఒక వీడియో అయితే ఇస్తారండి ఆ లింకుని మనము అంగన్వాడీ సెంటర్లో సాక్షి అంగన్వాడీ సెంటర్లో ఇచ్చినటువంటి లెడ్ టీవీలో మనం ప్రదర్శించి మనము ఆ యొక్క ప్రారంభోత్సవాన్ని మనం ఆ టీవీలో చూస్తూ కూడా మనం చూస్తున్నట్లు కూడా ఒక వీడియోనైతే తీసుకోవాలి పై చెప్పినటువంటి వీడియోలను అయితే తీసుకొని మన పై అధికారులకైతే పంపించాలి అలాగే మన సెంటర్లో జరిగినటువంటి ప్రారంభోత్సవానికి సంబంధించినటువంటి ఫొటోస్ను వీడియోస్ను అయితే ప్రింట్ అండ్ ఎలక్ట్రానియా మీడియా వారు అనగా పేపర్ వాళ్ళకి టీవీ ఛానల్ వారికి కూడా ఇచ్చి అవి వచ్చేలాగా ప్రచురణ అయ్యేలాగా మనము చూడాలి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది ఈ ప్రారంభోత్సవానికి సంబంధించినటువంటి వీడియోలను అయితే ప్రాజెక్ట్ ఆఫీస్కు పంపించాలి అక్కడ ప్రాజెక్ట్ ఆఫీస్ నుంచి పీడి ఆఫీస్కు పంపించాల్సి ఉంటుంది